నుంచినా వెంటన్నయ్యా కూర్చో. ఆ రాకేష్ పెళ్ళికూతురు నేత్ర, తన అమరవై స్వాతి. నమస్తే. నమస్తే నేత్ర. తన పెళ్ళికొడుకు రాకేష్. మీకు అమ్మాయి నచ్చితే మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దాందే ఉంది బాబు, వాళ్ళు వాళ్ళు ఇష్టపడితే నాకంతే చాలు. చెప్పండి రాకేష్. మీరు ముందు తన అభిప్రాయం తెలుసుకోండి. ఏమంటావు నేత్ర? నన్ను అడుగుతావేంటా మరి? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే, నీ అభిప్రాయమే నా అభిప్రాయం. అది కాదు నేత్ర, పెళ్లి చేసుకునే నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించే నిర్ణయం చెప్పు. ఇందులో ఆలోచించుకోవడానికి ఏమి లేదు అమర్, నువ్వు చెప్తే నేను చేసేసుకుంటాను. రాకేష్, తన వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు. మీ నిర్ణయం కూడా చెప్తే. మీకు అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడి నా అభిప్రాయం చెప్తాను. దీంట్లో అభ్యంతరం ఏముంది? తప్పకుండా మాట్లాడచ్చు నేత్ర. చెప్పండి. ఇంతకీ మీరేం చదువుకున్నారు? ఎంఎస్సి. ఫైన్. నాకు కట్నం కానుకల గురించి పెద్దగా పట్టింపు లేదండి. కాకపోతే నన్ను మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మాతో కలిసిపోవాలి. దాంట్లో ఏ తేడా రాదు. మిమ్మల్ని చేసుకోవడానికి నాకే ప్రాబ్లం లేదు, నన్ను చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. కాకపోతే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. శివన్నే నా గురించి మీకు అన్నీ చెప్పే ఉంటాడు. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పక అనుకోవద్దు. కానీ పెళ్ళైన తర్వాత మన మధ్య ఏ సమస్యలు రాకూడదంటే ఈ విషయం మీకు ముందే తెలిసి ఉండాలి, అందుకే చెప్తున్నాను. అయినా మీరు పెరిగిన కల్చర్లో ఇవన్నీ పెద్దగా పట్టించుకోరే నాకు తెలుసు, కానీ చెప్పడం నా ధర్మం. ఇంతకీ మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు? అమర్ విషయం. నాకు అమర్కి సంబంధించిన విషయం. శివన్నే మా ఇద్దరి గురించి మీకేం చెప్పారో నాకు తెలియదు, కానీ మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతంటే అమర్ లేకపోతే నేను లేను, నేను లేకపోతే అమర్ లేడు. అసలు ఏం జరిగిందంటే అమర్ స్వాతి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ అమర్కి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు అమర్ని నేనే కాపాడాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అమర్ నాతోనే 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు మేమిద్దరం ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం. తన కుటుంబం కోసం అమర్ స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి, దాంతో అమర్కి నేను ఇంకా దగ్గరయ్యాను. మా సంబంధం ఇంకా బలపడింది. సంబంధం బలపడ్డం అంటే? అమెరికాలో ఉంటున్నారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒక ఆడామగ క్లోజ్గా ఉంటే ఇంకా ఏ సంబంధం ఉంటుంది? అక్రమ సంబంధం. తప్పు చేశాను, చేస్తున్నాను కూడా. నాకు నేత్రకు మధ్య అక్రమ సంబంధం ఉంది, అయినా అది అడగడానికి నువ్వు అడిగిరా? అయినా నువ్వే అడిగిరా? నా ఫ్యామిలీ విషయంలో తలదూర్చడానికి ఇంకొకసారి నా విషయంలో తలదూర్చావంటే చంపేస్తాను.
మళ్ళీ నా కంటికి కనిపించుకో, మర్యాద బయటికి పో.